ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదినం మన ప్రభు మనల్ని కాపాడుతున్నాడని కృతజ్ఞత కలిగి సంతోషంగా స్తుతులు చెల్లిస్తూ ప్రభు యొక్క సన్నిధిలో మనం ముందుకు కొనసాగించబడదాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి, మనల్ని ఆయన కాపాడకపోతే మన పరిస్థితి ఏంటి? కాబట్టి కృతజ్ఞతతో ఆయన యొక్క నామాన్ని స్తుతిద్దాం. సో ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో ఉండి కొన్ని మాటలు మనం ధ్యానించబోతున్నాం. నెల్లూరు పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి తమ్ముడు ఒలివ మన మధ్యలో ఉన్నాడు. దేవుని యొక్క కృపచేత దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆ ఆలోచనను బట్టి కొన్ని మాటలు మనం ఈరోజున ధ్యానించబోతున్నాం. సో తమ్ముడు దేవుని యొక్క వాక్యాన్ని మనకు తెలియచేస్తాడు. శ్రద్ధగా ఆలకిద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలము ఈ రీతిగా మెదుటికొచ్చుటకు ప్రభు చూపినటువంటి కృప కొరకై దేవుని యొక్క నామమునకు మహిమ చెల్లిస్తున్నాను. మీరు కూడా ఈ రీతిగా ఈ వాక్యాన్ని వింటున్నందులకై దేవునికి స్తోత్రములు కలుగును గాక. అదే రీతిగా అనుదినము ఈ యొక్క వాక్యము ఉదయకాలం మన ఈ యొక్క కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా యొక్క అభిషేకపు వాక్ అనేటటువంటి ద్వారా ప్రసారం చేయబడుతుంది. మీరు వినండి, నేను అనుదినము వింటూ బలపరచబడుతూ ఉన్నాను. ఇంకను అనేక మందులకి యొక్క వాక్యాన్ని మీరు తెలియచేయండి. ఎందుకంటే వాక్యము బలమైనది. అది మనల్ని వాక్యంలో రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఈ రీతిగా ఏమనంటే వాక్యము మనల్ని మన పాదములకు రాయి తగలకుండా అది దీపం వల్లే మనల్ని నడిపిస్తుంది. రీతిగా మనం ఉదయకాలమే రీతిగా వాక్యాన్ని వింటూ అనేకులకి మన వాక్యాన్ని తెలియపరచడం ద్వారా మన యొక్క మార్గము సరళము చేయబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది ఈ యొక్క దినము మనము పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక మాటని చదువుకుందాం. యిర్మీయా ప్రవచన గ్రంథం 17:14 చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచము, అప్పుడు నేను స్వస్థపరచబడతా. ఉదయకాలం ప్రభు మనతో చెబుతున్నాడు, నీకు స్వస్థత, వేటిల్లో స్వస్థత అంటే ఆరోగ్యం నుంచి, ఈ యొక్క అనా ప్రతి యొక్క బలహీనతలోంచి నీకు స్వస్థత కావాలంటే నువ్వు ఆయన చెంతకు చేరి ప్రభుని అడగాలి. ప్రభువా, నన్ను స్వస్థపరచము, అప్పుడు నేను బాగుపడతానని మనం గమనిస్తూ ఉంటాం. ఈ దినాల్లో మనం గమనిస్తే మరణము లేని ఇల్లు ఎలాగ ఉండదో, వ్యాధి లేనిటువంటి గృహము లేదు, వ్యక్తి లేడు. ప్రతి మనిషిలోనూ వ్యాధి బలహీనతలు వెంటాడుతూ ఉంటాయి. ఎందువల్ల ఈ వ్యాధి సంక్రమిస్తూ వచ్చిందంటే, మొదటి ఆదాం పాపం చేయటం ద్వారా ఈ వ్యాధి మనకు సంక్రమిస్తూ వస్తుంది. పాపం వలన వచ్చే జీతము మరణము. అంటే వ్యాధిగ్రస్తుడికి ఆ వ్యాధి అతనిని ఎలాగ తీసుకువెళ్ళిపోతుందంటే మరణపు అంచుల వరకు తీసుకుని వెళ్ళిపోతుంది. అలాగ మరణము వరకు అనేకులు చనిపోవటం మనం చూస్తూ ఉంటాం. అయితే వ్యాధి ఎలాగ మనకు వస్తుందంటే, పరిశుద్ధ గ్రంథం అంటుంది వ్యాధి పాపము ద్వారా అది సంక్రమిస్తుంది. పాపము వలన వచ్చే జీతము మరణము. మరణము ఈ యొక్క వ్యాధి రూపములో మనలోనికి ప్రవేశిస్తూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో దీని గురించి రాయబడింది. యాకోబు పత్రిక 5:15 రాయబడి ఉంటుంది. ఏమిటంటే, పాపము చేయటం ద్వారా ఆ యొక్క వ్యాధి మనలో ప్రవేశిస్తుంది. ఏమిటి ఆ పాపం అంటే, ఆజ్ఞ అతిక్రమించటమే పాపం. అంటే దేవుని యొక్క వాక్యము ఏదైతే చెప్తుందో దానికి మనం వ్యతిరేకంగా వెళ్ళటమే పాపము చేయటం. మనం అనుకోవచ్చు, నేను బాగానే ఉన్నాను కదా, నేను బాగా బలంగానే ఉన్నాను కదా అని. మనకు ఏదో ఒక సమయంలో అనారోగ్యం చేత మనం బాధపడుతూ ఉంటాం. అయితే మనం ఎప్పుడు అనారోగ్యం చేత బాధపడినప్పుడు మనం వాక్యము చెంతకు చేరి మనం స్వస్థపరచబడుతున్నామా, లేదా ఈ లోక సంబంధమైనటువంటి వైద్యుల వైపు తిరిగి మనం స్వస్థపరచబడుతున్నామా? నేను ఎవరిని యొక్క మాటలు ఉద్దేశించి చెప్పటం లేదు. మన యొక్క విశ్వాస పరిమాణాన్ని మనం పరీక్షించుకుందాం. పాపము ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తూ ఉంటుంది. అయితే మనం ఎప్పుడైతే పాపం చేయటం మానేస్తామో అప్పుడు మనల్ని బలహీనత విడిచి వెళ్ళిపోతుంది. పాపము
మనం ఎప్పుడూ పాపము అనగా దేవుని వాక్యమును అతిక్రమించటం, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళటం. అయితే ఎప్పుడైతే ఈ యొక్క వాక్యమును నీ యొక్క హృదయంలో ఉంచుకుంటావో, అప్పుడు నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి పాపము బయటికి వెళ్తుంది. నువ్వు క్రీస్తుని లోనికి ఆహ్వానిస్తే నీలోని ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి వ్యాధి నీ నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే యేసు పేతురు అతకి జ్వరం వచ్చినప్పుడు, ఆ ఇంటిలో ప్రవేశించినప్పుడు, ఆ ఇంటిలో ఆయన ప్రవేశించిన తరువాత జ్వరము ఆమెను విడిచి వెళ్ళింది. చిన్నది మరణించినప్పుడు ఆ యేసుప్రభ ఆ ఇంటిలోనికి ప్రవేశించిన తర్వాత అక్కడ మరణ పాపములు అక్కడ లేకుండా పోయినాయి. హల్లెలూయా. కారణం ఏమిటంటే యేసు ఎక్కడ ఉంటాడో అక్కడ జీవం కలుగుతుంది. యేసు అనగా వాక్యంలో రాయబడింది, యోహాను సువార్త 1:1 రాయబడి ఉంటుంది, ఇదిగో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దెండెను, ఆ వాక్యమే దేవుడై మన మధ్యకి 14 ఉంటుంది, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు హృదయములో వాక్యము దేవుడు చెప్తున్నాడంటే, మార్కు సువార్త 7:21 రాయబడి ఉంటుంది, హృదయములో అనేక రకాలైనటువంటి పాపాలు ఉన్నాయి. ఈ పాపములన్నీ మనల్ని అపవిత్రపరచటం ద్వారా మన యొక్క శరీరము బలహీనపరచబడుతూ ఉంటుంది. కాబట్టి వాక్యము మనలోనికి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడు మనం స్వస్థపరచబడతాం. కీర్తనల గ్రంథం 107 రాయబడి ఉంటుంది ఏమిటంటే, ఇదిగో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. నిజమే, దేవుని వాక్యము చాలా బలమైనది. ఆ వాక్యము అనగా యేసు ప్రభు ఎక్కడైతే ఉంటాడో అక్కడ స్వస్థత కలుగుతుంది. అదే రీతిగా పాపము వలన వచ్చినటువంటి ఈ వ్యాధి ద్వారా మనము ఈ వాక్యము వినటం ద్వారా, వాక్యము చదవటం ద్వారా, వాక్య రీతిగా అనుసరించటం ద్వారా మనం స్వస్థపరచబడతాం. అదే రీతిగా వ్యాధి నుండి మనకు మరలా స్వస్థతను అనుగ్రహించటానికి ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆ రక్తము ఎప్పుడైతే మన మీద ఉంటుందో, యేసు రక్తము ద్వారా మనకు జయం కలుగుతుంది. నాకు జరిగినటువంటి ఒక చిన్న సందర్భం చెప్తాను, ఇప్పటికీ నేను దాన్ని నేను ఆచరిస్తూ ఉంటా. ఏమిటంటే, నాకు చిన్నప్పటి నుంచి భయంకరమైన బలహీనత, ఎందుకంటే చిన్నప్పుడే నాకు మెదడు వేప వ్యాధి వచ్చింది. ఇది ఈ వ్యాధి వస్తే 1,000,000 ఒకరు బ్రతుకుతారని చెప్పి నాకు చెప్పారు. నాకు నేను ఆ వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత నాకు చెప్పిన మాటలు, భయంకరమైన వ్యాధి చేత బాధపడ్డాను, దగ్గర 2-3 కోమాలో ఉన్నాను, నన్ను తీసుకొని వచ్చి దేవుని మందిరంలో పనుకొని పెట్టారు. అయితే దేవుని సన్నిధిలో దైవ సేవకులు ప్రార్థన చేయటం ద్వారా నా తల్లిదండ్రులు దేవునికి ఒక మాట చెప్పారు, ప్రభువా ఈ బిడ్డ చనిపోతే నిశ్చిత్తం, ఒకవేళ ఈ బిడ్డ బ్రతికితే నీ సేవకిస్తావని వారు చెప్పారు. అరీతిగా ప్రభు వారి మాటను అంగీకరించి, వారు ప్రార్థనలు ఆలకించి, దైవ సేవకులు సంఘ ప్రార్థనలు ఆలకించి ప్రభు నన్ను ముట్టి స్వస్థపరిచి బాగు చేశాడు. అయితే నాకు ఊహ తెలిసిన తర్వాత నేను ఒక మాట విన్నాను, యేసన్న గారు చెప్తూ ఉండేది, యేసు రక్తము ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవాడంట, ఇది యేసు రక్తం చెప్పటం ద్వారా సాతానుడు మన ఇద్దరు నుంచి వెళ్ళిపోతాడని. నాకు అది అలవాటు అయిపోయింది. నేను ఎలా చెప్పేవాడంటే, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయమని చెప్పి నాకు ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు, లేదా ఎవరైనా నా మీద కోపపడినప్పుడు, నన్ను ఎవరైనా ఎదుర్కొన్నప్పుడు యేసు రక్తమే జయమని చెప్పి గట్టిగా చెప్పేది. నన్నైతే అప్పుడున్నప్పుడు నా చర్చిలో వాళ్ళు అనేక మంది ఎగతాళి చేసేది, నేను ఆ ఏం పట్టించుకునేదిలే, యేసు రక్తమే జయమని చెప్పి గట్టిగా చెప్తూ ఉండేది. ఇది చెప్తూ చెప్తూ ఉండగా నాకు ఒక సందర్భం ఎదురైంది. ఏమిటయ్యా అంటే, అది నాకు చిన్నప్పుడు వచ్చిన వ్యాధి కారణంగా పెద్ద అయిన తర్వాత నా ఎముకలు బలహీనపడ్డాయి. ఎముకలు ఇలాగ పక్కకి ఉన్నట్టుండి చెయ్యి ఇట్లా పక్కకి వెళ్ళిపోయేది, కాలు పక్కకి లాగేసేది. ఈ రీతిగా భయంకరమైన బలహీనత వెంటాడిపోయింది. సేవకులు అన్నారు, నువ్వు మాత్రం విటమిన్ టాబ్లెట్స్ వేసుకోవాలి, లేకపోతే నువ్వు పరిచర్యలో ఇక్కడ ఉండొద్దు, నువ్వు ఇంటికి వెళ్ళిపో. అది దేవుడు నన్ను పరీక్షించిన సమయం. నేనైతే ఆ సమయంలో నేను తప్పుగా అనుకోలేదు, కానీ దేవుడు పరీక్షించాడని నేను అనుకున్నాను. అయితే ప్రభు ఎదుటి నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభు అన్నాడు, నువ్వు నా మీద ఆధారపడితే నేను స్వస్థతనిస్తా, నువ్వు వారి మీద ఆధారపడతావా, వారి ఎద్దరికి వెళ్ళి స్వస్థత తీసుకో అని చెప్పి చెప్పినప్పుడు నేను అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక, దైవ సేవకులు ఇస్తున్న ఈ టాబ్లెట్ ఇలా నోట్లో వేసుకుని బాత్రూంలోకి వెళ్ళి కక్కేసేది. అంత ఆ రీతిగా నేను వాళ్ళ 3 పాటు ఆ టాబ్లెట్స్ వాళ్ళు ఇవ్వటం, నేను బాత్రూంలోకి వెళ్ళి కక్కేయటం, ఇవ్వటం కక్కేయటం, ఇదే జరుగుతూ ఉంది. 3 తర్వాత అడిగారు, నీకు ఎలాగుందంటే, వాళ్ళు గమనించారు, ఇచ్చేయి పక్కకు వెళ్ళటంలా.
కారణం ఏమిటంటే ఈ రోజుటి వరకు వారికి తెలియదు ఆ మాత్రలు నేను మింగానని వారికి తెలుసు, కానీ బాత్రూంలోకి వెళ్ళి నేను కక్కేశానని తెలియదు. ఎందుకంటే దేవుని వాక్యం నాతో మాట్లాడింది, నువ్వు నా మీద ఆధారపడు అని దేవుని వాక్యం చెప్పినప్పుడు నేను ఎప్పుడైతే దేవుని ఎందుకు విశ్వసించానో దేవుని వాక్యము నన్ను బలపరిచి నాకు స్వస్థతనిచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పటికీ నేను ఒక తీర్మానం తీసుకున్నా, బాప్టిజం తీసుకొని సరిగ్గా 8 సంవత్సరాలు పూర్తయి 9 సంవత్సరాలు వస్తుంది. ఇప్పటి వరకు దేవుని ఎదుట తీర్మానం చేసుకున్నా, ప్రభువా నువ్వే నన్ను స్వస్థపరచు అని. ఇది మిమ్మల్ని కించపరచాలని కాదు, ఎవరి విశ్వాస పరిమాణం కొలదొలది, ప్రభు నన్ను నడిపించినటువంటి మార్గం ఇది. అంటే ఆయన వాక్యము ఎంత బలమైనదో మీకు తెలియపరుస్తున్నా. యెహోవా నువ్వు స్వస్థపరిస్తే అది నిజముగా స్వస్థత కలుగుతుంది అని తెలియపరిచినట్లుగా ప్రభు నా జీవితంలో ఆ రీతిగా మేలు చేశాడు. ఇప్పటికే 8 సంవత్సరాలైంది, ఒక చిన్న మాత్ర కానీ నేను వేసుకోలేదు. హాస్పిటల్కి 1 రూపాయి కూడా నేను ఖర్చు పెట్టలేదు. మా తల్లిదండ్రులు వెళ్తుంటారు, మా తమ్ముడు వెళ్తుంటారు, అనేక రకమైనటువంటి జ్వరం వస్తూ ఉంటుంది, జలుబులు వస్తూ ఉంటాయి. అయితే నేను నాకు జ్వరం వచ్చినా జలుబు వచ్చినా వెంటనే ఏం చేస్తానంటే నేను తినగలిగిన ఆహారము సమృద్ధిగా తినేసి నా గదిలోకి వెళ్ళి తొలిపేసుకొని జ్వరం తగ్గేంతవరకు నిలువ మోకాలంటే ప్రార్థన చేస్తాను. ప్రభు స్వస్థపరస్తా నేను వదిలేను, ప్రార్థన చేస్తా, ప్రభు స్వస్థపరచారు ఖచ్చితంగా. అది ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, మనము ఎదురు చూడితే మనం విశ్వాసం ఉంచగలిగితే ప్రభు ఆయనకి అసాధ్యమైన కార్యం అంటూ ఏది కూడా లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే రీతిగా వాక్యం మన ఎలాగ స్వస్థపరచబడుతుందో ఆయన యొక్క అమూల్యమైన రక్తము కూడా మనల్ని అలాగే స్వస్థపరుస్తుంది. ఆయన యొక్క రక్తములో స్వస్థత ఉన్నదని చెప్పి దేవుని వాక్యమే చెప్తుంది. అలాగే కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది, మనము ప్రభువుని విశ్వసించి వాక్యమును అంగీకరించి దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన ఆత్మచేత నింపబడినప్పుడు కూడా మనకి యొక్క పాపపు బంధకాల నుంచి ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రత, అనగా పాపపు కాడిని అది విరిచి మనకు పాపపు బంధకము నుంచి వ్యాధి నుంచి సంపూర్ణమైన స్వస్థతని ఆత్మాభిషేకము మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనం ఆత్మచేత నింపబడినప్పుడు కూడా మన వ్యాధి స్వస్థపరచబడతారు. నేను కొంతమంది సాక్ష్యాలు విన్నాను, వారు అంటూ ఉంటారు నేను ఆరాధిస్తూ ఉన్నప్పుడు నా యొక్క వ్యాధి ఎలాగ వెళ్ళిపోయిందో నాకు తెలియదు అని చెప్పి వారు చెప్తూ ఉంటారు. నిజమే, ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్యము ఎంతో బలమైనది, అది ఎంతో మంచిది. ఆ వాక్యము మన యొక్క ఆహారము, మనం తీసుకునే ఆహారం కంటే కూడా ఈ యొక్క ఆత్మీయ ఆహారం ఎటువంటిదో తెలుసా? దీనిని నువ్వు తీసుకోవటం ద్వారా, వాక్యము వెళ్ళటం ద్వారా, నువ్వు వాక్యము చదవటం ద్వారా, వాక్యం రీతిగా నడచటం ద్వారా నీకు చివరికి లభించేది ఏమిటో తెలుసా? నిత్య జీవము. ఈ యొక్క నిత్య జీవము ఈ భూమి మీద నీకు ఎవరు ఇవ్వలేరు. అది కేవలము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో రాయబడిన వాక్యమైన యేసు మాత్రమే నీకు ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. ఈ యొక్క వాక్యము ఈరోజు అనేక మంది, నేను ఈ యొక్క మా వ్యాధి గురించి ఎందుకు మాట్లాడుతున్నాను, అనేక మంది వ్యాధి చేత బాధపడుచున్నారు. ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన ఒక కుర్రవాడు కనీసం 20 సంవత్సరాలు కూడా సరిగ్గా నిండలేదు, భయంకరమైన కిడ్నీ వ్యాధి చేత బాధపడ్డాడు. హాస్పిటల్కి వెళ్తే ఏం లేదు, కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి, కిడ్నీలు ఆపరేషన్ చేయించుకొని తగ్గిపోతుందని ఆపరేషన్ చేశారు, అయినా బ్రతకలేదు. కారణం ఏమిటి? భయంకరమైనటువంటి పాపపు బంధకాలు, గంజాయి కొడతాడు, ఆ యొక్క చెడు వ్యసనాలకు బానిసైపడి. ఈ యొక్క చెడు వ్యసనాలు పాపపు నిన్ను ఎలా తీసుకువెళ్ళో తెలుసా? మరణము వరకు నేను తీసుకువెళ్ళిపోద్ది. అయితే ఈ వాక్యము నిన్ను జీవములోనికి నడిపిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చివరికి ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయంలో ఈ రీతిగా రాయబడి ఉంటుంది, ఏమిటో తెలుసా? నీతి సూర్యుడైనటువంటి యేసయ్య ఉదయించినప్పుడంట ఆయనలోంచి వెలువడుతున్నటువంటి కిరణాలు, అనగా ఆయన రెక్కల క్రింద మనకి ఎలాగుంటుందో తెలుసా? ఒక ఆశ్రయం దొరకద్దంట. ఎలాంటి ఆశ్రయమో తెలుసా? ఆరోగ్యమనేటటువంటి ఆశ్రయం. హల్లెలూయా. దేవుని సన్నిధి, అనగా దేవుని యొక్క వెలుగు మనలో ఉదయించినప్పుడు దేవుని యొక్క వాక్యము ఎక్కడైతే మనలో ఉంటుందో అక్కడ స్వస్థత శీఘ్రముగా కలుగుతుంది. కీర్తనల గ్రంథంలో మనం చదివినట్టు, ఆ యొక్క 107వ అధ్యాయంలో రాయబడినట్టు, ఆయన తన వాక్కును పంపి ఆ సమయంలో వారిని బాగు చేశాడు.
నిజమే, ఈ యొక్క వాక్యమును నువ్వు ఎంతగా విశ్వసిస్తావో, నువ్వు ఎంతగా వాక్యరీతిగా నడటం నువ్వు ప్రారంభిస్తావో, ఖచ్చితంగా నీకు స్వస్థత కలుగుతుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఈరోజు నుంచి నువ్వు వాక్యం చదువు, వాక్యం రీతిగా నడవటం ప్రారంభించు, వాక్యము విను. అనేక దైవచనులు ఆరాధనలో నువ్వు వాక్యము వినటం అశ్రద్ధ చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు ఆరాధనకి వెళ్ళటమే కాదు, ఇంట్లో కూర్చున్నప్పుడు ఆత్మ సంబంధమైన సందేశాలు, ఈ యొక్క అపోస్తుల యొక్క ఉపదేశాలు, యొక్క క్రమంలో ఉన్నటువంటి బోధలు విని వాక్యము నువ్వు వినుట వలన నీలో విశ్వాసం కలిగినప్పుడు ఆ విశ్వాసం నిన్ను ఎలాగ నిలబడుతుందో తెలుసా? ఇదిగో సమస్తమును జయించగలిగిన, ఇదిగో విజయ వీరుడైన యేసు ఎలాగైతే ఈ లోకమును జయించి నీళ్లు అనే సముద్రపు లోకము మీద నడిచి ఆయన ఆ యొక్క ధోనిలోనికి వచ్చాడో వారి యుద్ధకి, ఆ రీతిగా నువ్వు యేసుని విశ్వసించగలిగితే ఈ లోకమనే అనారోగ్యపు వ్యాధినే కానీ, అప్పుల్నే కానీ, ప్రతి విధమైన సమస్యనే కానీ నువ్వు జయించగలుగుతావు. ఎప్పుడో తెలుసా? ఈ యొక్క వాక్యము నీ హృదయములో ఉన్నప్పుడు, ఈ వాక్యానికి నీ జీవితాన్ని నువ్వు అప్పగించుకున్నప్పుడు, రీతిగా ఉదయకాలమే మనం మన యొక్క జీవితాలని వాక్యానికి అప్పచెప్పుకుందాం. ఆయన మన పాదములకు రాయి తగులకుండా మనల్ని సరళమైనటువంటి మార్గములో, క్షేమకరమైన మార్గాల్లో మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు తమ్ముని మరుగు చేసి మనతో చక్కగా మాట్లాడారు. దైవిక స్వస్థత నిమిత్తమై, స్వస్థత నిమిత్తమై పితృడైనటువంటి యిర్మీయా ద్వారా దేవుడు చెప్పించిన మాట, నీవు నన్ను స్వస్థపరచుము అప్పుడు నేను స్వస్థత నొందుదును. హల్లెలూయా. సో దేవుడే మనకు గాయాలు చేస్తాడు, దేవుడే మనల్ని స్వస్థపరుస్తాడని కూడా రాయబడింది. గాయపరచువాడు నేనే, గాయము కట్టువాడు నేనే అని కూడా రాయబడి ఉంది. ఎందుకని గాయాలు అవుతున్నాయి, ఎందుకు రోగాలు వస్తున్నాయి, ఎందుకు ఈ పరిస్థితులు సంభవిస్తున్నాయి? ఆజ్ఞాతిక్రమం, పాపం చేసినప్పుడు తండ్రి తన కుమారులమైన మనల్ని ఆయన హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, శిక్షయను మేత పెడతాను అని కూడా రాయబడింది. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా మనం మనకున్నటువంటి ఆ యొక్క వ్యాధికి మూలమైన పాపాన్ని మనం ఒప్పుకోవాలి. యేసయ్య బాగు చేసిన సమయంలో ఏమని చెప్పాడు? రోగస్తుల్ని చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అని అన్నాడు. సో పాపములు క్షమించబడితే ఆటోమేటిక్గా రోగాలు బాగైపోయాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ పరిస్థితిలో ఒకవేళ ఇంకా ఏదైనా రోగాలు ఎదుర్కొంటున్నావా, రోగాలు నిన్ను పీడిస్తున్నాయా, నీ వ్యక్తిగతంగా కానీ కుటుంబపరంగా కానీ ఎలాంటి రోగాలతో నువ్వు సతమతం అవుతున్నావు, వాటి వెనుక ఏదైనా దోషం ఉందేమో, దేవుని దగ్గర పశ్చాత్తాపడు, అప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఏ దోషం, ఏ నేరం చేయకపోయినా, ఒకవేళ నీ మీదకి ఏదైనా రోగాలు, సమస్యలు వచ్చాయంటే అది దేవుని మహిమార్థమై వచ్చుంటాయేమో, ఓర్పుతో, ఓపికతో, సహనంతో కనిపెట్టు. దేవుడు రెట్టింపైన ఆశీర్వాదాలు నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. నమ్మదగిన దేవుడు, మంచి దేవుడివి. పితృడైన యిర్మీయా ద్వారా చెప్పినట్లుగా మీరు మమ్మల్ని స్వస్థపరిస్తే మేము స్వస్థత నొందుతామయ్యా. మా ద్వారా, మా అంతట మేముగా, మేము ఇంకేదో విధాలుగా స్వస్థత పొందలే. పాపములు క్షమించబడితే మీ ద్వారానే క్షమించబడాలి. మీరే క్షమించే దేవుడివి. మీరు క్షమిస్తే మేము పాపముల నుండి, శాపం నుంచి విడుదల పొందటమే కాదు, స్వస్థత నొందుతాం, ఆరోగ్యాన్ని పొందుతాం, మీకు నాయన సాక్షులుగా ఉంటాం. ఈరోజున ఆయన మీ దాసుడు తమ్ముడు ఒలివని ఆయన కలిగిన అనుభవాల్ని మీతో చక్కగా మీ సన్నిధిలో మా అందరికీ వివరింపజేశాడు. గనుక ఆ తమ్ముడిని మీరు మరింతగా బలపరచండి. ఆ తమ్ముడి మాటలు విన్నట్టుండి నీ బిడ్డల జీవితాల్లో కూడా మరింతగా మీ కృపనిస్తూ ఒక్కొక్కరిని మీరు బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. శారీరకంగాను ఆధ్యాత్మికంగాను ఎవరైనా ఇంకా రోగాలతో ఉంటే వారందరినీ మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేసి నడిపించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది నామతండి. ఆమెన్. మన ప్రభుని యేసు క్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును, ప్రాముఖ్యంగా వాక్యం చెప్పిన తమ్ముడికి, అలాగే దేవుని ద్వారా స్వస్థత, క్షేమము, ఆరోగ్యం పొందాలని ఆశించిన ప్రతి వారికి కృపయు సన్నిధి సమాధానం నిరంతరము తోడేవుని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు అందరికీ వందనాలు. తప్పకుండా ప్రభు మీకు
ఆ విధంగా సహాయం చేస్తూ మిమ్మల్ని బలపరిచినారు.